మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో ఏటీఎంలు, ఇదో ప్రధానమైనటువంటి వార్త. ఏర్పాటు చేయాలని ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ సూచన. గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరించాలని సలహా ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికి కూడా ఏటీఎం సర్వీసెస్ అందకపోతూ ప్రతిసారి కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళడం, ఆ బ్యాంకులు ఏమో ఇన్ టైంలో సదుపాయాలు అందించకపోవడం, ప్రైవేట్ బ్యాంకులు అక్కడ లేకపోవడంతో పూర్తిగా ప్రభుత్వ బ్యాంకుల మీద డిపెండ్ అవుతున్నారు. ఆ బ్యాంక్ సర్వీసెస్ వచ్చేటప్పటికి ఇబ్బందికరం అవుతున్నటువంటి పరిస్థితులలో ఈయన వాళ్ళకి ప్రత్యేకించి అక్కడ స్థలం తీసుకోవడం, అద్దె ఇవన్నీ భారమవుతున్నటువంటి నేపథ్యంలో గ్రామ సచివాలయాల్లో స్థలం ఇస్తాము, అలాగే ఆర్బీకేల్లో ఇస్తాం, అక్కడ పెట్టుకోమని చెప్తున్నారు. మరి బ్యాంకర్లు దీన్ని వినియోగించుకుంటారా, లేదా అనవసరపు ఖర్చుని వదిలేసుకుంటారా అన్నటువంటిది చూడాలి. అదే సందర్భంలో పబ్లిక్కి ప్రయోజనం చేకూరుస్తారా లేదా అన్నది కూడా తేలాలి. అలాగే పోరుబాట మొదలు, ఇది బ్యానర్. ఇందులో ప్రధానమైనటువంటిది నల్ల బ్యాడ్జీలతో విధులు కాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు కలెక్టరేట్లు, కార్యాలయాల ఎదుట నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు పెద్ద ఎత్తున ఉద్యమం. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలని అడగాల్సిన పరిస్థితి నా 40 ఏళ్ల సర్వీసులో ఎప్పుడు చూడలేదంటూ బండి శ్రీనివాసరావు ఏపీ ఐక్యకార్యంజన సమితి చైర్మన్. అలాగే కోరి తెచ్చుకున్న ప్రభుత్వమే విస్మరించింది, ఉద్యోగుల సంయమనాన్ని ప్రభుత్వం చులకనగా తీసుకోకూడదంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రారంభించినాయి అన్నటువంటిది ఒకటి. పీఆర్సీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా చెయ్యాలి అన్నటువంటి కార్యక్రమం కంటిన్యూ అవుతూ ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నటువంటి కోణంలో ముందుకు సాగుతూ ఉంది. మరోవైపున భోజన ఘోష, ఇది చాలా సీరియస్ అంశం. ఆదర్శ పాఠశాలల వసతి గృహాల్లో బిల్లుల పెండింగ్, సరుకుల సరఫరా నిలిపివేస్తున్న గుత్తేదారులు, భోజనం అందించలేక ఇబ్బందులు, సొంత డబ్బుతో పెట్టిన ప్రిన్సిపాల్ మీద సస్పెన్షన్ వేయటంటూ ఆదర్శ పాఠశాలల్లోని బాలికల వసతి గృహాలకు బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో విద్యార్థులకు భోజనం అందించలేక ప్రిన్సిపాళ్లు చేతులెత్తేస్తున్నారు. వసతి గృహంలో ఉన్న పిల్లల్ని ఇళ్లకు వెళ్ళిపోవాలని సూచిస్తున్నారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు గుత్తేదారులకి అంటే కాంట్రాక్టర్లకి చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండడంతో చాలా చోట్ల సరుకులు సరఫరా నిలిచిపేశారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు భోజనం అందించడం కష్టంగా ఉందంటూ ఈ నెల 3న జిల్లా విద్యాధికారి ఉన్నతాధికారులకు కడప జిల్లా కాజీపేట ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం రాత్రి నుంచి భోజనం అందించలేమని పిల్లల్ని ఇళ్లకు వెళ్ళిపోవాలని సూచించారు. 6 నెలలుగా 6 లక్షల వరకు బకాయిలు చెల్లించలేదని, గుత్తేదారు నిత్యావసర సరుకులు పంపిణీ చేయలేదని, దీంతో వసతి గృహం మూసివేయాల్సి వచ్చిందని ప్రిన్సిపల్ సురేష్ తెలిపారు. పిల్లల భోజనానికి ఆయన ఇప్పటి వరకు 80,000 సొంత డబ్బును సైతం ఖర్చు చేశారు. ఈ విషయమై ఈటీవీలో కథనం రావడంతో స్పందించిన అధికారులు మంగళవారం రాత్రి అందుబాటులో 30 మంది విద్యార్థులకు భోజనం అందించారు. బుధవారం నుంచి మిగిలిన వాళ్ళకి ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత యాక్షన్ తీసుకున్నారన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. బాలికలతో ఎమ్మెల్యే రఘురామరెడ్డి మాట్లాడి భోజనం ఏర్పాటు చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, కాజీపేట ఎంపీపీ అబుబుకార్ సిద్దిక్, వైకాపా నాయకులతో కలిసి తనిఖీ చేసి బాలికలతో మాట్లాడారు. ప్రిన్సిపల్ ఆయన ఆరోపణలైనా ఫోన్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. దీంతో ప్రిన్సిపల్ ఎం సురేష్ బాబును సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆర్జేడీ ఎం వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణపై చట్టబద్ధమైన చర్యలో భాగంగా సస్పెండ్ చేసినట్టు చెప్పారు. విద్యార్థులకు భోజన వసతి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మెనూ ప్రకారం భోజనాలు అందించకపోవడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సస్పెండ్ చేసినట్టు ఆర్జేడీ తెలిపారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా అదే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఎకనామిక్స్ అధ్యాపకురాలు డి విజయభారతి నియమించారు. సొంతంగా ఖర్చు పెట్టి ఇక భరించలేక పిల్లలకు భోజనం పెట్టలేదు నెలకు పంపిస్తే ఆ ప్రిన్సిపల్ సస్పెండ్ చేయడం ఏమిటని విమర్శలు వెలువెత్తుతున్నాయన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నటువంటిది ఈనాడు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. అలాగే బాలింతలకు ఆకలి చింత అంటూ ఆదోనిలో భోజనం సరఫరా నిలిపివేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో భోజనం సరఫరాను మంగళవారం నిలిపేశారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు చేతులు ఎత్తేశారు. సుమారు 10 లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది, భోజనం పెట్టరని ముందుగా తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు గర్భిణులు అన్నటువంటి వార్తను కూడా. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఫెయిల్యూర్ కాదు, ప్రభుత్వపు నిర్వహణ వైఫల్యం అంటారు, పాలనా వైఫల్యం అంటారు. ఇవన్నీ రొటీన్గా జరిగిపోవాల్సినటువంటి పనులు, రొటీన్గా జరగాల్సినవి కూడా ఆగిపోతూ ఎవరికి బిల్లులు రావాలన్నా గ్రీన్ ఛానల్ అని పెట్టామని, ఆ గ్రీన్ ఛానల్లో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిధులు ఇస్తున్నారో తెలియదు. ఇక్కడ స్కూళ్ళకి, ఆసుపత్రులకి ఖచ్చితంగా మందులు కానీ అలాగే ఆహారం కానీ అందేటట్టు చూడాల్సినటువంటి కనీస బాధ్యత అధికార యంత్రాంగానికి ఉంది. అధికార యంత్రాంగం అడక్కానే ఆ నిధులు రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి చేత కావట్లేదా పాలన అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం, సిగ్గుపడాల్సినటువంటి సందర్భం కూడా. ఇకపోతే 5% నిర్ణయంతో లేఅవుట్ అంటూ కొనుగోలుదారులపై భారం 217 కోట్లు,
స్థిరాస్తి వ్యాపార వర్గాల అసంతృప్తి లేఅవుట్ల 5% స్థలాన్ని వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో కొనుగోలుదారులపై ఏటా 217 కోట్ల అదన భారం పడనుందని అంచనా. ఎకరాపై ఈ భారం 7.25 లక్షలు ఉంటుందని చెప్తున్నారు. స్థిరాస్తి వ్యాపార రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయంపై ఆయా వర్గాల అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం లేఅవుట్లో 30% స్థలాన్ని రహదారులు, కాలువలు, ఇతర సదుపాయాల కల్పన కేటాయిస్తున్నారు. మరో 10% స్థలాన్ని సామాజిక అవసరాలకు సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంస్థలకు బదలాయిస్తున్నారు. ఎకరా స్థలంలో 40% మినహాయిస్తే మిగిలిన 60% 2,904 చదరపు గజాల స్థలంలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. ఇందులో నుంచి మరో 5% స్థలాన్ని కేటాయించాలంటే దాదాపు 145 చదరపు గజాల స్థలాన్ని వదులుకోవాలి. మార్కెట్లో ప్రస్తుతం చదరపు గజం సగటున 5,000 ధరకు విక్రయిస్తున్నారు. అంటే ఎకరా స్థలంలోనే 7.25 లక్షలు విలువైన స్థలం కోల్పోవాల్సి ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఏటా 3,000 ఎకరాలకు పైగా విస్తరణ కొత్త లేఅవుట్లను అనుమతిస్తున్నారు. అంటే వీటిలో నుంచి 5% స్థలం అంటే 4.35 లక్షల చదరపు గజాల జగనన్న హౌసింగ్ ప్రాజెక్టు కేటాయించాలి. చదరపు గజం ధర 5,000 ప్రకారం లెక్కిస్తే ఈ స్థలం విలువ 217 కోట్లుగా వ్యాపారులు అంచనా వేస్తున్నారని, అదే సందర్భంలో వెనక్కి తీసుకోవాలంటూ నెరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్మెంట్తో పాటుగా 3 కిలోమీటర్లు ఎక్కడైనా ఇవ్వచ్చు కదా అంటూ బొత్స సత్యనారాయణ స్టేట్మెంట్ను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే మీరు మారకపోతే నేనే మార్చేస్తా అంటూ ప్రధానమంత్రి ఎంపీలకు ఇచ్చినటువంటి వార్నింగ్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. పార్లమెంటు క్రమం తప్పకుండా హాజరు కావాలని భాజపా ఎంపీలకు ప్రధాని మోడీ మరోసారి నొక్కి చెప్పారు. ఎంపీలు స్వయంగా మారాలని, లేని పక్షంలో తానే మార్పు తీసుకొస్తామని హెచ్చరించారు. చిన్నపిల్లలు కూడా పదే పదే చెప్పించుకోవడానికి ఇష్టపడన్నారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశ సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విలేకరులకు వెల్లడించారు. పార్టీ ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు నిర్వహించాలని మోడీ సూచించినట్టు ఆయన తెలిపారు. అలాగే భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ పార్టీ జిల్లా మండల అధ్యక్షులతో తరచూ సమావేశం కావాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వారితో కలిసి తేనీరు తాగాలన్నారు. ప్రధాని మోడీ కూడా తన నియోజకవర్గమైన వారణాసిలో ఈ నెల 14న జిల్లా మండల అధ్యక్షులతో భేటీ అవుతారని తెలిపారు. సంప్రదాయానికి భిన్నంగా భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం తొలిసారి పార్లమెంటు వెలుపల జరిగింది. పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్లో మరమ్మతులు జరుగుతుండటంతో సమావేశ వేదికను మార్చారు. హోంమంత్రి అమిత్ షా, ఇతర నేతలు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో నేతలు మోడీకి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. నవంబర్ 15న బిర్సా ముండా జయంతిగా నిర్వహించుకోవాలని మోడీ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని సెలవుతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. పార్లమెంటుకి ఎంపీలు గైర్హాజరవుతున్నటువంటి అంశం మీదన సీరియస్ వైఖరిని ఇక్కడ వెల్లడించినటువంటి పరిస్థితి. ఇకపోతే ప్రత్యేక హోదా ఉన్నా లేకున్నా పన్నుల పంపిణీలో వివక్ష ఉండదు అంటూ కేంద్ర పన్నుల వాటా పంపిణీలో ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్ష చూపొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే అంశం గురించి తెరాస ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి మంగళవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. నీతి ఆయోగ్ నుంచి అందిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా కోసం విజ్ఞప్తులు అందాయి. రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల్లో ప్రత్యేక హోదా సాధారణ రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్షత చూపొద్దని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం 2015-20 మధ్యకాలంలో రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల వాటాను 32% నుంచి 42% పెంచింది. రాష్ట్రాలకు ఎదురయ్యే రెవెన్యూ లోటును పన్ను వాటా బదలాయింపు ద్వారా సాధ్యమైనంత మేరకు భర్తీ చేస్తున్నాం. లోటు భర్తీ కాని రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంట్లు మంజూరు చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2015 ఫైనాన్స్ యాక్ట్ ద్వారా కొన్ని ఆదాయ పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించాము. 2 రాష్ట్రాల్లో గుర్తించిన నోటిఫై వెనుకబడిన ప్రాంతాల్లో 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో నెలకొల్పే కొత్త యంత్రాలపై చేసే వాస్తవ ఖర్చుపై ఇచ్చే 20% అదనపు రాయితీని 35% పెంచుతూ ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 32 సవరించామని నిత్యానందరాయ్ వివరించారు. అట్లాగే ఏపీలో 1,340 కోట్ల రూపాయల మెటీరియల్ బకాయిలు ఉన్న ఉపాధి హామీ పథకం కింద అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపున ఆంధ్రజ్యోతి చీఫ్ సెక్రటరీ చీఫ్ లెక్కలు అంటూ వారం మద్యంపై నేరుగా సమీక్షలు. గంటకు 10 కోట్లు మద్యం అమ్మకాలపై ఇది టార్గెట్. రోజుకి 84 కోట్లకు తగ్గకూడదు, నెలకు 2,500 కోట్లు రావాల్సిందే మద్యం అమ్మకాలపై సర్కారు లక్ష్యం. నిషేధం అంటూనే సొమ్ములపై గురి, గత ఏడాది కంటే 10,000 కోట్ల అదనపు లక్ష్యం. అమ్మకాలు తగ్గితే తనిఖీలు ఎందుకు తగ్గాయంటూ ప్రశ్నల వర్షం. టార్గెట్లతో ఎక్సైజ్లో గుబులు. నాడు పోలవరం, నేడు బీరువారం అంటూ సోమవారం రాగానే పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం సమీక్షించేది. ఇప్పుడు సోమవారం వస్తే
మందు వారం జరుపుతున్నారు, మద్యం అమ్మకాలపై ఆ రోజు సాయంత్రం 5 గంటలకు టెన్షన్గా సీఎస్ సమీక్షిస్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అమ్మండి బాబు అమ్మండి అంటూ అడుగుతున్నారు అన్నటువంటిది. ఇక్కడే ఒక విచిత్రం ఏంటంటే, ఇంతకుముందు సోమవారం సమీక్ష అయితే చేశారు, ఆ పోలవరం 2018కి కాదు, ఇప్పటికి కూడా పూర్తి కాలేదు, కానీ అది గొప్పగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు ఇక్కడ. అదే సందర్భంలో అప్పుడు ప్రతి లిక్కర్ షాప్కి బెల్ట్ షాపులు పర్మిట్ రూములు కూడా పెట్టారు, అయినా దాన్ని అప్పుడు వార్త కాదు, అసలు అది తాగబోయించడం, ఎక్కడ పడితే అక్కడ తాగడం, ఉదయం తెల్లారుజాము నుంచినే రాత్రి దాకా తాగించడం అనేటువంటిది గొప్పది. టైమింగ్ పెంచిన బార్లకు టైమింగ్ పెంచారు, వైన్ షాపులకి టైమింగ్లు పెంచారు. అప్పుడు అదంతా శృంగారం. ఇప్పుడు షాపులు రిస్ట్రిక్ట్ చేసి దానికి కూడా ఇంకా 20% ఒక ఏడాది, ఇంకో 15% ఇంకొక ఏడాది తగ్గించారు. ఇంకా తర్వాత తగ్గించలేదనే వార్త రాసినా పర్లేదు, తప్పేం లేదు. అది కాకుండా పర్మిట్ రూములు ఎత్తేసారు, బెల్ట్ షాపులు ఎత్తేసారు. ఎక్కడన్నా చేస్తున్నటువంటి చోట్ల, దొంగత చాటుగా చేసేటువంటి చోట్ల రైడ్లు చేస్తున్నారు, చేసుకొస్తున్నారు. అది మాత్రం దుర్మార్గంగా అమ్మించడం అనేది. ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మించచ్చు కదా కావాలనుకుంటే. ఇక్కడ చేసేదాన్నేమో చేయలేదని, చేయని దాన్నేమో చేసేదని. ఇక రోజు మనం ఏదో ఒక విధంగా ప్రొజెక్ట్ చేసుకోవడం దాన్ని. ఇంకో పక్కన మళ్ళీ మద్యం షాపులు ఎందుకు తక్కువ రేటుకి ఎందుకు అమ్మరని మళ్ళీ వీళ్ళే రాస్తారు. అసలు ఏం కావాలి వీళ్ళకి? మందు కావాలా, మందు వద్దా, మందు తక్కువకి ఎందుకు ఇయ్యరని మనమే రాస్తాం. చీఫ్ లెక్కర్ చీఫ్గానే ఉండాలి కదా అంట, లేకపోతే లెక్కర్ చీఫ్గా ఉండాలని రాస్తాం. మళ్ళీ తీసుకొచ్చినేమో మా వైన్ షాపులకి సంబంధించి టైమింగ్స్తో సహా పెట్టినటువంటి సందర్భం. ఎక్కువ టైమింగ్ కమ్ముతున్నారంటే ఏ మాట తప్పారు అని చెప్పి అడగచ్చు, తప్పే లేదు. కాకపోతే ఇక్కడ దాన్ని సమీక్షిస్తున్నారు. ప్రతి వారం సమీక్షించుకోకుండా వాళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పని చెయ్యకపోతే తప్పు, కానీ పని చేస్తాం ఇట్లాగ అమ్మమన్నారు. ప్రత్యేకించి ఏం చేస్తాడు, ఆ షాపులో నుంచి ఇంటికి పట్టుకెళ్ళామన్నా తీసుకెళ్ళి అమ్మొస్తాడా ఆ షాపోడు, అందులో పనిచేసేటువంటి సిబ్బంది? ఒక అడ్డకోలుగా రాసుకురావడం అనేటువంటిది, అడ్డదిడ్డంగా రాసుకురావడం అనేటువంటిది, లేదా మా ఏదో ఒకటి నెగిటివ్ సృష్టించకపోతే నిద్రపట్టదు అనేటువంటి కోణం అయితే పోవట్లేదు. అది విచిత్రమైనటువంటి, చివరికి క్రమంగా బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి బట్టల మీద కూడా విరక్తి కలిగే అంతటి పిచ్చి పెరిగిపోతుందేమో తెలియదు ఇట్లాంటి స్టేజ్. ఎందుకంటే మా వాళ్ళు రాకపోతే అన్నటువంటి కోణంలో నుంచి హడావిడి పెరిగిపోతుంది. ఇకపోతే రావత్ కోర్టుకి రండి అంటూ 2019 నాటి బిల్లులను ఇప్పటికీ చెల్లించలేదా, తాజాగా మరో బిల్లు పెట్టాలని ఎలా చెప్తారు? 13 నేరుగా కోర్టుకు వచ్చి వివరణ ఏమంటే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టు ఆదేశం సిఎఫ్ఎంఎస్ వల్ల ఈ సమస్యలని వ్యాఖ్య అంటూ ఒక వార్తని, రావత్ని కోర్టుకు రమ్మన్నారన్నటువంటి వార్త కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే హాస్టళ్లలో ఆకలి కేకలది ఒకటి, మోడల్ స్కూళ్ళకు సరుకులు ఆపేసిన కాంట్రాక్టర్లు 6 నెలలుగా బిల్లులు రాక సరఫరా నిలిపేతన్నది. అలాగే చిత్తూరు జిల్లాలో యాత్రకు ప్రవేశించే సమయంలో మోకాళ్ళ మీద నిలబడి నెల్లూరు జిల్లా వాసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న రైతులు అంటూ, సీమలోనూ అఖండ స్వాగతం అంటూ చిత్తూరు జిల్లాలోకి మహాపాదయాత్ర, అమరావతి రైతులపై అడుగడుగున పోలవర్షం, స్వాగతించేందుకు సరిహద్దుకు తరలివచ్చిన జనం, వైసీపీ మినహా అన్ని పార్టీ శ్రేణుల నీరాజనం అన్నటువంటి వార్తని ఇక్కడ ఒకటి కనబడుతోంది. ఖచ్చితంగా పూలు వేస్తున్నారు, ఇవన్నీ జరుగుతోంది, యాత్ర కూడా తప్పులేదు, అంత దూరం నడుస్తున్నారు అన్నప్పుడు అభినందించాల్సిందే, అది వాళ్ళ కోరిక కోసం అనేటువంటిది. అదే సందర్భంలో వస్తున్నది ఆ పూలేసేటువంటిది అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీమే, మిగతా కార్యకర్తలు ఎవరూ రావట్లేదు, మిగతా జనం ఎవరు కూడా పట్టట్లేదు. అలా పట్టక, అలా మిగతా జనం అందరూ ఉంటే నెల్లూరు జిల్లాలో రోడ్డు మీద భోజనం చేయాల్సి వస్తుందా, లేకపోతే శ్రీకాళహస్తి దగ్గర హడావిడి జరుగుతుందా? తెలుగుదేశం దీన్ని లీడ్ చేస్తుంది అది తెలుసు. తెలిసి కూడా ఏదో దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం, మిగతా వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి సందర్శించి వస్తున్నారు అది మొహమాటం కోసం అని చెప్పి, లేదంటే కనుక అభిమానం కొద్ది. ఇక్కడ జనాలందరూ వచ్చేస్తున్నారు, వచ్చేసేసి రోడ్ల మీదకి వస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చేస్తున్నారు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా, ఇలాంటివన్నీనే ఈ కన్వర్టెడ్ న్యూస్ లేకపోతే కోవర్ట్ న్యూస్ తరహాలో రాసుకొచ్చేటువంటి వైనం. లేకపోతే హౌసింగ్ కోటి తిప్పలు అంటూ ఓటీఎస్ ఫాల్టర్ కోసం కోట్లు పెట్టలేదట, ఆంధ్రజ్యోతి కథనం మీద చైర్మన్ వింత వివరణ అంటూ, జగన్ అన్న శాశ్వత హక్కు పథకంలో ఫోల్డర్ల పేరుతో కోట్ల రూపాయలు వృధా చేయడంపై మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి హౌసింగ్ కార్పొరేట్ చైర్మన్ దౌలూల్ దొర్బాబు చిత్రమైనటువంటి వివరణ ఇచ్చారు. ఒక్కో ఫోల్డర్కు 66 రూపాయలు అవుతుందని, దానివల్ల దాదాపు 35 కోట్లు అవుతాయని ఆంధ్రజ్యోతి పేర్కొంది. దానిపై ఆయన ఒక్కో ఫోల్డర్ ఖర్చు 61.03 రూపాయలు మాత్రమేనని తెలిపారు. 56 లక్షల మంది ఈ పథకంలో అర్హులుగా ఉన్నారని వివరించారు. ఆయన చెప్పినట్టే లింకించిన 56 లక్షల మందికి ఫోల్డర్లు ఇస్తే 34.22 కోట్లు ఖర్చు అవుతుంది, అయితే పథకాన్ని వినియోగించుకున్న వారికి ఇస్తామన్నారు. ఒకవేళ 50 లక్షల మందికి అయినా 30.65 కోట్లు ఖర్చు అవుతుందని కొన్ని, కానీ ఫోల్డర్ల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారన్నది అవాస్తవం అన్నారు.
టెండర్ విలువ 1 కోటి దాటినందుకు ఈ ప్రొక్యూర్మెంట్ విధానం రివర్స్ టెండర్ నిర్వహించామన్నారు. కోట్లు ఖర్చు చేయలేదంటున్న గందరగోళంగా వివరణ ఇచ్చారు. బాగానే ఉంది ఇక్కడ బాబు. ఫోల్డర్లో పెట్టద్దు, పేపర్లన్నీ తీసేసి చేతికి ఇచ్చేసేసి చించేసుకోండి అని చెప్పాలా. ఇక్కడ నిన్న పెట్టినటువంటి వార్త అసలు వార్త ఏంటి, నిన్న మొత్తం జనాలందరినీ కూడా వద్దు ఓటీఎస్ చేసుకోవద్దు అన్నటువంటి వార్త, దాన్ని మళ్ళీ కవర్ చేస్తూ ఈ వివరణలు అసలు అందులో చిన్న ముక్క అదిస్తే దాన్ని హైలైట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఒక విచిత్రమైనటువంటి వాతావరణం, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లేకపోతే సాక్షి భారం పెరిగినా తీరం చేర్చామంటూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ వల్ల 2019-20లో 8,000 కోట్లు, 2020-21లో 14,000 కోట్లు తగ్గిన ఆదాయం, నివారణ నియంత్రణ కోసం అదనంగా 8,000 కోట్లు ఖర్చు, మొత్తంగా రాష్ట్రం మీద 30,000 కోట్ల భారం, ఈ పరిస్థితిలో బ్యాంకింగ్ రంగం సహకారం మరవలేం, థర్డ్ వేవ్ ఒమిక్రాన్ ప్రచారం వల్ల రికవరీ కాస్త మందగించింది, లేదంటే ఇంకా వేగంగా పుంజుకునేది, ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలి, పేదల ఇళ్లకు 35,000 చొప్పున 3% వడ్డీతో రుణం ఇవ్వాలి, మిగతా వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది, తద్వారా ఆర్థిక ప్రగతి, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు చేయూతనివ్వాలి అన్నటువంటిది. ప్రత్యేకించి ఇళ్లకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే ఆందోళనకు తెర అన్నటువంటిది క్వశ్చన్ మార్క్. రైతుల డిమాండ్ల మీద మధ్య మార్గంగా కేంద్రం ప్రతిపాదనలు, 2 అంశాలపై ఎస్కేఎం అభ్యంతరం, మద్దతు ధర చట్టబద్ధతపై కమిటీలో ఇతర సంఘాలు ఉంటాయన్న ప్రభుత్వం, అది కుదరదని రైతు సంఘాల స్పష్టీకరణ, కేసులు ఎత్తివేతకు ముందుగా ఆందోళన విరమించాలన్న కేంద్రం, ఈ షరతుకు తాము వ్యతిరేకమన్న ఎస్కేఎం, వీటిపై సర్కారు స్పష్టత ఇవ్వాలని డిమాండ్, తమ అభ్యంతరాలు సూచనలతో కేంద్రానికి ప్రత్యుత్తరం, ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదన్న తికాయత్, అన్ని డిమాండ్లపై దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందన్న కుల్వంత్ సింగ్, నేడు ఎస్కేఎం సమావేశంలో తుది నిర్ణయం అంటూ, 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 15 నెలలుగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు తుదిశకు చేరుకున్నాయి, రైతు సంఘాలు బుధవారం తమ నిరసనను విరమించే అవకాశాలున్నాయి, దీనికి మెజార్టీ రైతు సంఘాలు సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి, ఒకరిద్దరు రైతు నేతలు ఈ విషయాన్ని వెల్లడించారు, మరియు బీకేయూ నేత రాకేష్ తేవకాయత్ మాట్లాడుతూ ఆందోళనకు విరమించే విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, ఆయనకు మాత్రం కంటిన్యూ అవ్వాలి ఒక ఉద్యమ నాయకుడి కింద ప్రొజెక్ట్ చేసుకోవడానికి, ఆ ఖర్చులన్నీ భరిస్తున్నారు ఇప్పుడు, అందులో తనకి నెక్స్ట్ ఏం కావాలనేటువంటి కోణం అయితే ప్రత్యక్షంగా ఉంది. ఇకపోతే పీఆర్సీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవంటి, ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో 2వ వర్గాన్ని వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే హైలైట్ చేసుకొస్తున్నారు. ఇందులో పేరు చివరినే రెడ్డి అనే పేర్లు ఉన్నటువంటి నాయకులని హైలైట్ చేసుకొస్తున్నారు. ఇందులో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ఉద్యోగ సంఘాల ముసుగులో కొందరు రాజకీయాలు చేస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఆరోపించారు. సచివాలయ ప్రాంగణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ విషయంలో ఉద్యోగుల్లో లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తున్నారు, మండిపడ్డారంటూ. లేనిపోని గందరగోళం ఏముంది, అదేదో ఇప్పిచ్చేస్తే అయిపోతుంది కదా, దీంట్లో కనీసం వీళ్ళకైనా ఒక ఐడియా ఉందా లేదా అన్నటువంటిది ప్రధానమైనటువంటిది. అలాగే అది 100 మందిదే అందరిది కాదు అంటూ రాయలసీమ పరిరక్షణ సమితి తరపున ఏదైతే ఇప్పుడు అమరావతికి పాదయాత్ర వెళ్తూ ఉండగా దాని మీదన ఇక్కడ నెగిటివ్ వార్తలు వీళ్ళు రాసుకుంటూ వస్తున్నారు. వీళ్ళిద్దరి ఎజెండాలకు సంబంధించినటువంటి అంశం అది. ఆంధ్రజ్యోతి అటు రాసుకొస్తే వీళ్ళు ఇటు పక్కన రాసుకొస్తారు. అన్ని వర్గాల భాగస్వామ్యం లేని అమరావతి రాజధాని ఎలా అవుతుందని రాయలసీమ మేధావుల ఫోరం ప్రశ్నించింది. అమరావతిలో 100 మంది వ్యక్తం చేసే అభిప్రాయం రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుందా అని నిలదీసింది. వారి ఉద్యమంలో నిజాయితీ లేదని, వ్యాపార దృక్పథమే ఉందని పేర్కొంది అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసింది. లేకపోతే మా నీరే మిగిలి ఉంది అంటూ ఏపీ వాటాలో 171 టీఎంసీలు మిగిలి ఉన్నట్టు తేల్చిన అధికారులు, తెలంగాణ వాటాలోనూ 160 టీఎంసీలు వాడుకోలేదని వెల్లడి, మిగిలిన నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపాదన, 9 త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ జలాల కేటాయింపుపై నిర్ణయం, త్రిసభ్య కమిటీ నిర్ణయం ఆధారంగా రబీలో ఆయకట్టుకు నీరు విడుదల, వరుసగా 3 ఏడాది కృష్ణా ప్రాజెక్టులో మెరుగ్గా నీటి లభ్యత, ఇప్పటికే కృష్ణా బేసిన్లో 331 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇకపోతే చురుగ్గా భూ సర్వే అంటూ 2వ దశలో 650 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తికి సన్నాహాలు, డ్రోన్ ఫోటోలతో గ్రౌండ్ ట్రూతింగ్ జనవరి కల్లా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా టచ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లేకపోతే చిరపుంజిలా మారిన సీమ అంటూ రాయలసీమలోని 3 జిల్లాల్లో జోరువాన్లో అనంతలో అత్యధికం, కడపలో కుమ్మేసింది, ఏడాది రాష్ట్రంలో 2.66% అధిక వర్షపాతం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్ కడప జిల్లాలో సాధారణ వర్షపాతం 687 కురిసిన మిల్లీమీటర్లు, 919 సెంటీమీటర్లు మిల్లీమీటర్లు, అలాగే అనంతపురంలో 546, 745 మిల్లీమీటర్లు వచ్చింది అన్నటువంటిది. అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి పెరిగినటువంటి ఎక్స్పెక్టేషన్ 546 అయితే వచ్చింది 745, కడపలో 687 919, చిత్తూరులో 893 11135 సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వచ్చిందన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.